रैलवे शाख पेद कड़प कटा चूस्ते ऊरकोम पार्टी के अतीत अखिल पक्ष पोराट कमिटी एर्पड़े पेद अंडा निलम नेलूर रूरल एमएलए कोटमरेड्डि श्रीधर रेड्डी नेलूर नगर में उमारेड्डि गुंटल पर्यटन आयन स्थाक समस्या अड़ी तेस रैलवे अधिकार स्थाक निवास मारकिंग परशी नगर में उमारेड्डि गुंट पर्यटन रूरल एमएलए कोटमरेड्डि श्रीधर रेड्डी स्थानिक समस्या अड़ी तेस रैलवे शाख अधिकार मूडो रैलवे लाइन पेर तो स्थाक निवास गीस मारकिंग परशी रैलवे अधिकार मूडो लाइन एर्पट क्रम उमारेड्डि गुंट प्रात में एन भाई मीटर् मेरा निवास कुलचिवे मारकिंग दारणमन एमएलए कोटमरेड्डि अन्नी प्राता अरवे मीटर् मारकिंग वेसा अधिकार दादापु 900 कुटुंबालु निवसिंचे ई प्रांतंलो मात्रं 80 मीटर्ल मुंदुकु रावडं एंटनि प्रश्निंचारु ప్రభుత్వం పట్టాలు ఇచ్చి సిమెంట్ రోడ్లు వేసిన స్థలాలను నిలున లాక్కోవడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని దీనిపై పార్టీలకు అతీతంగా అఖిలపక్ష పోరాట కమిటీ ఏర్పాటు చేసి పేదలకు అండగా పోరాడతామన్నారు ఆయన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక నేతలు ఉన్నారు జారీ చేసిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈ రోజు వాళ్ళ ఇళ్ల మధ్యలో మార్కింగ్ ఇచ్చి ఒక భయానక వాతావరణం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడడం జరుగుతుంది అదే విధంగా జిల్లా మంత్రి దృష్టికి కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి ఒక పార్టీదో ఒక వ్యక్తిదో సంబంధ సమస్య కాదు దీనిలో ఎవరు కూడా పార్టీ భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు నేనే స్వయంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడతా మీరు స్థానికంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడండి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్ష పోరాట కమిటీ ఏర్పాటు చేసి అధికారులు ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ ప్రాంత వాసులకు న్యాయం జరిగేదానికి నా వంతుగా ఆఖరి నిమిషం దాకా కృషి చేస్తానని చెప్పిన తెలియజేస్తా ఉక్కు మంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో ఈ విగ్రహం ఏర్పాటైంది ఏకనగర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు నెల్లూరులోని ఏకనగర్ సెంటర్లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆవిష్కరణలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ కామినేని శ్రీనివాసరావు మేయర్ అబ్దుల్ అజీజ్ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి డాక్టర్ వరప్రసాద్ రావు ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ బీజేపీ టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కర్ణాటి ఆంజనేయ రెడ్డి పి సురేంద్ర రెడ్డి డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ అంచనవాణి దీపా వెంకట్ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ గా పేరు మార్చిన రిత్విక్ ఎన్క్లేవ్ లో వెంకయ్య నాయుడు మొక్కలు నాటారు అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్చ్ను మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు నెల్లూరులో విమానాశ్రయం అంత సులువు కాదన్నారు కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన నగరంలో జీఎన్టీ రోడ్ విస్తరణ పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు నెల్లూరులో విమానాశ్రయం అంత సులువు కాదన్నారు కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు విమానాశ్రయం పేరుతో భూముల ధరలు పెంచడం సరికాదన్నారు ఆయన అలానే నెల్లూరులో 2012 మాస్టర్ ప్లాన్ను అనుసరించి రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నామని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ విస్తరణ పనుల్లో నష్టపోయిన చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించే బాధ్యత కార్పొరేషన్ కలెక్టర్దేనని స్పష్టం చేశారు ఆ మధ్య మళ్ళా తీసి
దగదర్తి వై విమానాశ్రయం అన్నారు. మళ్ళీ అందరు కోవూరు దాటుకొని పరిగెత్తుకుని పోయారు. ఇవన్నీ స్పెక్యులేషన్, ఇవన్నీ స్పెక్యులేషన్. నెల్లూరుకి విమానాశ్రయం రావడం అంత సులభం కాదు. విమానాశ్రయం వచ్చినా విమానం ఎక్కడ ఉండాలి కదా, ఉండాలి కదా. ఉండేవాళ్ళు నెల్లూరులో డబ్బు ఉండేవాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారా? హైదరాబాద్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. ఇది వాస్తవమైన పరిస్థితి. నెల్లూరు నగరానికి విక్రమసింహపురిగా పేరు మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు ప్రతిపాదనలు పంపాలని, ప్రభుత్వం పేరు మార్చేందుకు కృషి చేస్తామని వెంకయ్యనాయుడు అన్నారు. సింహపురిని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని, రోడ్లపై చెత్తా చెదారాలను వేయవద్దన్నారు. కడప నుంచి కృష్ణపట్నంకు రైలు మార్గం నిర్మిస్తున్నామన్నారు. నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ను జాతీయ రహదారిపై నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒక రింగ్ రోడ్ మొత్తం అన్ని పక్కన కూడా, దాంతో పాటు నెల్లూరు పట్టణాన్ని విస్తరించాల్సి ఉంది. ఇప్పుడే నేను చెప్తున్నాను కమిషనర్కి, మంత్రి గారికి, కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఏమని, నెల్లూరు 5 కిలోమీటర్లు విస్తరించాలనా, 10 కిలోమీటర్లు విస్తరించాలనా, 20 కిలోమీటర్లు విస్తరించాలనా, మీరు ప్లాన్ చేయండి, ఒక గీత గీయండి. ఈ మధ్యలో ఇళ్ళు కట్టే సందర్భంగా రోడ్లు ఎంత ఉండాలి? 40 అడుగులు ఉండాలా, 60 అడుగులు ఉండాలా? లేకపోతే ఇళ్ళు కట్టేస్తారు ముందు, పంచాయతీ వాళ్ళు ప్లాన్ అప్రూవ్ చేస్తారు, ఆ తర్వాత మనం పోయి దాన్ని అడుగు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టు వేదాయపల్లి నుంచి విస్తరణ కావచ్చు, మొదలకూరు రోడ్ యొక్క విస్తరణ కావచ్చు, లేదా భక్తవత్సవ నగరకు విస్తరణ కావచ్చు, కొండాయిపాళ యొక్క విస్తరణ కావచ్చు, లేకపోతే అటువైపు అదేపురం వైపు వెళ్ళే విస్తరణ కావచ్చు, లేదా ఆ స్వాతిచిత్ర వైపు వెళ్ళే విస్తరణ కావచ్చు, లేదా కరుగోలమ్మ దేవాలయస్థానం పైన అవతల వచ్చే విస్తరణ కావచ్చు. అక్కడైనా రోడ్డు వెడల్పుగా ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, నీటికి సౌకర్యం కల్పించాలి, చెత్తా చెదారం పడకుండా చూడాలి. ఇవన్నీ కూడా సమగ్రంగా ప్లాన్ చేస్తే స్మార్ట్ సిటీ అంటే ఏంది? అది స్మార్ట్ సిటీ అని. దేశానికి కావాల్సింది వారసత్వ రాజకీయాలు కాదని, జనసత్వ రాజకీయాలు కావాలని వెంకయ్య అన్నారు. పటేల్కు భారతరత్న అవార్డును ఇచ్చేందుకు 41 సంవత్సరాలు పట్టడం దురదృష్టకరమన్నారు. ఒకే కుటుంబం పేరుతో పథకాలు ఉండటం దౌర్భాగ్యమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కామినేని శ్రీనివాస్, ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ సెంధిల్ కుమార్, కమిషనర్ చక్రధర్ బాబు, దీపా వెంకట్, సురేంద్రరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెల్లూరుకు చేరుకున్నారు. ముంబై నుండి విమానంలో చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వచ్చారు. పోర్టులో ఆయనకు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సచిన్ టెండూల్కర్ కు నెల్లూరు జిల్లా ఘన స్వాగతం పలికింది. చెన్నైకు విమానంలో వచ్చిన సచిన్ అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. సెక్యూరిటీ సర్వీస్ గ్రౌండ్ లో దిగిన సచిన్ కు పోర్టు ఎండీ శశిధర్, సీఈఓ అనిల్ కుమార్, జాయింట్ కలెక్టర్ రేఖారాణి ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీప్ లో అభివాదం చేస్తూ సచిన్ గ్రౌండ్ లో కలియదిరిగారు. స్కూల్ పిల్లలు సచిన్ ను ఆహ్వానిస్తూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. పోర్టులో మొక్కలు నాటిన సచిన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ పర్యటనలో సచిన్ వెంట చాముండేశ్వరినాథ్ ఉన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.